స్నేహితుడా నైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తందున శ్రమలు సహించిని వారసుడనైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించిని వారసుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందిన. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందిన. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్, చాలా చక్కగా పాడారు. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఎవరైనా పాడతారమ్మా? పాడతారు. గ్రేసెస్ పాడండి, తర్వాత ఉషాసిస్ పాడతారు. ఉన్నత స్థలములపై నేకించి చూపించు ప్రభు, ఎన్నదగిన మహారాక్షణ శిఖరము సుందరముందు సదా, సుందరముందు సదా. మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే, మరణపు ముల్లును విరచి జయాంబును యేసు అనుగ్రహించెన్, యేసు అనుగ్రహించెన్. ఉన్నత స్థలములపై నేకించి చూపించు ప్రభు, ఎన్నదగిన మహారాక్షణ శిఖరము సుందరముందు సదా, సుందరముందు సదా. ఆశ్చర్యకరుడయనే ఆలోచన కర్తయును, నిశయముగ బహు బుద్ధి వివేకము లీచి నడుపును సదా, లీచి నడుపు సదా.
ఉన్నత స్థలములపై నేకించి చూపించు ప్రభు ఎన్న తగిన మహారాక్షణ శిఖరం సుందరమందు సదా సుందరమందు సదం కుడికి తిరిగినాను మరి ఎడమకు తిరిగినను నడువుడి త్రోవ ఇదేయను శబ్దము చెవులకు వినబడును చెవులకు వినబడును ఉన్నత స్థలములపై నేకించి చూపించు ప్రభు ఎన్న తగిన మహారాక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా సుందరమగురాజు నీ కనులతో చూచెదవు అందమైన యా పరలోక రాజ్యము ప్రభలుట చూచెదవు ప్రభలుట చూచెదవు ఉన్నత స్థలములపై నేకించి చూపించు ప్రభు ఎంత తగిన మహారాక్షణ శిఖరం సుందరమందు సదా సుందరమందు సదా దేవునికి స్తోత్రములు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడాం అల్పాయు నీవే ఒమేగాయు నీవే అల్పాయు నీవే ఒమేగాయు నీవే ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడాం ప్రియుడైన యోహాను పద్మాసులు ప్రియమైన యేసుని స్వరూపము ప్రియమారా చూచి బహు ధన్యుడైనా ప్రియ ప్రభు నిన్ను చూడని ప్రియమారా చూచి బహు ధన్యుడాయే ప్రియ ప్రభు నిన్ను చూడని ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడాం లెక్కలేని మార్లు పడిపోతేని దిక్కులేని వాడ నేనైతిని చక్క చేసి నా నేత్రాలు తెరచి బ్రక్కున నిన్ను చూడని చక్క చేసి నా నేత్రాలు తెరచి బ్రక్కున నిన్ను చూడని ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతం నే నిన్ను చూడాని యేసుని గాయము రేపేతిని మోసపోతే నేను దృష్టి తొలగితి దాసుడా నిన్ను చూడని మోసపోతే నేను దృష్టి తొలగితి దాసుడా నిన్ను చూడని ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా విశ్వాసకర్తము యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచు చూగిసుగాక పరుగెత్తనే వినయము
చూడని ప్రభు యేసు నా రక్షక నసలు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడాం ఆల్ఫాయు నీవే ఒమేగాయు నీవే ఆల్ఫాయు నీవే ఒమేగాయు నీవే ప్రభు యేసు నా రక్షక నసలు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడాం. హల్లెలూయా. థాంక్ యూ సిస్టర్, చాలా చక్కగా పాడారు. గాడ్ బ్లెస్ యు సిస్టర్. ఇంకెవరైనా పాడతారమ్మా? సరే, ఎవరు లేనట్లయితే వాక్యంలోకి వెళ్దాము. మరి ఇంతవరకు పాటలతో ప్రభుని స్తుతించి కనపరిచిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మీట్లో చేరిన ప్రతి ఒక్కరికి మీటి తరపున మీకు మహోదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి ఈరోజు శాంతిమయ సిస్టర్ గారు హైదరాబాద్ నుంచి మరి వాక్యాన్ని పంచుకోవాలి అసలు, కానీ కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల హాస్పిటల్లో ఉన్నారు సిస్టర్. మరి యాని కవిత సిస్టర్ గారు హైదరాబాద్ నుంచి మనకి వాక్యాన్ని అందిస్తారు. వాక్యం కొరకు ప్రేరేపించుకున్న వారొకరు ప్రార్థన చేయండి అమ్మా. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడలాగున, చెప్పబడిన వాక్యం మనందరి హృదయాల్లో నాటుకున్నలాగున ప్రేరేపించుకున్న ఒకరు ప్రార్థన చేయండి. వాక్యం అందించేవారు శిష్యు యాని కవిత శిష్యు గారు, చేయండి అమ్మా ప్రేయర్. మహాపరిశుద్ధుడు, ప్రేమస్వరూపుడు, సత్యస్వరూపుడు అయిన స్వామి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, వందములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు చేసిన మహో ఉపకారాలకి నాయన మేమేమి చెల్లించి మీ రుణం తీర్చుకోగలము స్వామి? ఇదిగో నాయన, మీరు మాకు అనుగ్రహించిన ఈ పెదవుల ద్వారా నాయన మా జీవ వలములు మీకు సమర్పించుకుంటున్నాం దేవా. మీ స్తోత్రములు. ఇస్రాయేల్ స్తుతులపై ఆశీనులై ఉన్న నాడు నా దేవా, ఈనాడు కూడా మా ఒక్క స్తుతి స్తోత్రాలపైన మీరు ఆశీనులై ఉన్నారని, మా మధ్య మీరు వసిస్తూ ఉన్నారని, కృపాసత్య సంపన్నుడిగా మా మధ్య మీరు సంచరిస్తూ ఉన్నారని నమ్మకంతో ప్రభ నీ సన్నిధానములకు చేరి వచ్చాం ప్రభ. నాయన గత కాలమంతా నాయన నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి ప్రభువ, ఈ నూతన సంవత్సరంలో తండ్రి నూతనమైన స్వభావంతో, నూతనమైన మనసుతో, నూతనమైన ఆత్మతో నిన్ను సంధించాలని ప్రభువ తండ్రి నీ కృపతో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువ, మరొక్క దినం మా జీవితాల్లో మీరు అనుగ్రహించి జనవరి మాసం అంతా కూడా ప్రభువ నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించి నాయన 30 దినములు కూడా నీ కాపుదలతో ప్రభ మమ్మల్ని కాపాడిన మీ ప్రేమకే మీకు స్తుతులు స్తోత్రములు దేవా. నా తండ్రి నాయన మరి మళ్ళీ నాయన 2వ మాసంలో ప్రవేశపెట్టడానికి నాయన మీ కృప చూపమని బ్రతిమాలుకుంటున్నాను. ఈ మాసమంతా ఎంతో ఆనందంగా సంతోషంగా మీలో సాగిపోవడానికి, మీ హెచ్చరికలు వినటానికి నాయన, మీ ఆజ్ఞలను వినటానికి ప్రభువ మమ్మల్ని ప్రభువ సిద్ధపరిచినందుకే నీకు స్తోత్రములు. మరి ఇప్పుడు ఈ దినమును ప్రభువ పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు, అందుని బట్టి మీ స్తోత్రాలు. ఈ మీటి నడుపుతున్న ఉషారాణి గారిని బట్టి నీ స్తోత్రాలు. ఈ మీటికి నాయన నాయన మరి ప్రభువ కారుకులైన వారిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. శాంతక్క గారిని, ఇదిగో రమేష్ బాబు గారిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువ. వాళ్ళకిచ్చిన గొప్ప ఆలోచన బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓరేబు ప్రార్థనా మందిరాన్ని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ చుట్టుపక్కల నశించిపోతున్న ప్రజలను కూడా ప్రభువ నాయన వెతికి రక్షించుకుంటారని ఆశతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఇది మొఖ స్తుతి కోసం కాదు, కానీ ప్రభువ యథార్థమైన హృదయంతో నీ సన్నిధిలో నిజముగా ప్రార్థించే వారి ప్రార్థన మనవలు ఆలకిస్తానని మీరు సెలవిచ్చిన వాక్యం జ్ఞాపకం వచ్చి ప్రభువ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువ. నశించిపోట ఎవ్వరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభువ. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే నరవతారముగా మా మధ్యకి సంచరించారు ప్రభువ, అందుని బట్టి నీ స్తోత్రాలు. మేము కూడా అదే బాధ్యత కలిగి ప్రభువ మొట్టమొదటిగా నీ ప్రేమను సవి చూసాం కాబట్టికి ఆ ప్రేమ అనేకులకి పంచడానికి, ప్రతి ఒక్కరికి, మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అట్టి దాహం కలిగి జీవించడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా నాయన నా ప్రభ పాటల ద్వారా మీరు మహిమ పొందారు, అందుని బట్టి స్తోత్రాలు. ముఖ్యమైన అంశానికి మేము వచ్చి ఉండగా ప్రభువ నీ వాక్యం వినాలని ఆతృత కలిగి మేము తండ్రి నీ కృపాసనం దగ్గర చేరి ఉండగా నా స్వామి నాయన మీరే నా ప్రభువ ప్రతి హృదయాల్ని మీరు ఎరిగి ఉన్నారు. హృదయ రహస్యాలు విరిగిన వాడివి, అంతరింద్రియాలు ఆలోచించువాడువు నీ ఒక్కడవే. కాబట్టికి నాయన ఎవరు హృదయంలో ఏ బాధ ఉందో, ఎవరు హృదయంలో ఏ తృష్ణ ఉందో, ఎవరు హృదయంలో ఏ కోరిక ఉందో ప్రభ ప్రతి ఒక్కరితోటి ప్రభ వాక్యమై ఉన్న దేవ మీరు మాతో మాట్లాడండి ప్రభ. మీరు ముచ్చటించండి ప్రభువ, వాక్యం చెప్పని ఉద్దేశించి
ప్రవేశించిన నీ కుమార్తెను కూడా నాన్న నీ ఆత్మతో సంధించి ప్రభ, నీ ఆత్మాభిషేకం అనుగ్రహించి ప్రభ, తండ్రి చెప్పని ఉద్దేశించిన మాటలు ప్రభ సూటిగా మాతో మీరు మాట్లాడండి ప్రభ, మా హృదయాలు కదిలించండి ప్రభ, విన్నవారంగా కాకుండా విని అనుసరించే మనుషులుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభ. చాలా మాటలు వింటున్నాం ప్రభ, కానీ పాటించే స్థితికి రావట్లేదు జనాలు ప్రభ. కాబట్టి నాయన నీ వాక్యాన్ని వినటమే కాదు కానీ ప్రభ విని అనుసరించేటట్టుగా నాయన మమ్మల్ని అందరినీ దృఢపరచమని బలపరచమని స్థిరపరచమని అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభ. ఈ ఒక్క మీట్ని ప్రభ మొదటి నుంచి చివరి వరకు మీ అధ్యక్షత మీ ఆధ్వర్యంలో ప్రభ చక్కగా క్రమంగా నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థన చేసి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. 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 థాంక్ యూ సిస్టర్. వాకింగ్ కొరకు ప్రార్థించిన వసంత కుమారి సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. థాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యు. యానీ సిస్టర్ ప్రైజ్ లార్డ్. వాక్యాన్ని అందించండి సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. ఒక వాక్య భాగం చూసుకుందామండి. మనకందరికీ తెలిసిన వాక్యమే మత్తయి సువార్త 7:24, 24, 25, 26 మొత్తం మూడు చూద్దాం. మనకందరికీ ఇవి తెలిసినవి, ఇదేం కొత్తది కాదు. ఒకసారి ఈ వచనాలు చూద్దాం. మత్తయి 7:24, 25, 26. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుందిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసినను, వరద వచ్చినను, గాలి విసిరినను, ఆ ఇంటి మీద కొట్టినను, గాలి దానిని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీను పోలి ఉండును. 27 కురిసినను, వరద వచ్చినను, గాలి విసిరి కోలబడిను, దాని పాటు గొప్పదే చెప్పిను. థ్యాంక్ యూ అండి. అంతే, నాకు సరిగ్గా కనబడలేదు. పర్వాలేదు, అయితే అందరికి మనకి తెలిసిన వచనాలే, ఇదేమి కొత్త కాదు. ప్రతి సండే స్కూల్ స్టూడెంట్ కి కూడా తెలిసినదే. అంటే మనకి పాటల రూపంలో బిడ్డలకి తెలుసు, అన్ని మన చిన్నప్పటి నుంచి వందల సార్లు వినుంటాం మేము ఈ వచనాలని వాక్యాలని. ఎవరైతే తన ఇల్లుని మంట మీద కట్టుకుంటారో వారి ఇల్లు సేఫ్ గా ఉంటది, పడదు అని. ఎవరైతే తన ఇల్లుని ఇసుక మీద కట్టుకుంటారో వాళ్ళ ఇల్లు కూలిపోతుంది అని. అయితే దీని గురించి మనకి పెద్దగా ఇంటర్ప్రిటేషన్ అంటే మనకు తెలియదు ఏం లేదు. అయితే మనం దీంట్లోని అసలు బుద్ధిమంతుడు తన ఇల్లుని బండ మీద కట్టుకొని, బుద్ధిహీనుడు తన ఇల్లుని ఇసుక మీద కట్టుకొని, ఇవి ఇవి కదా మనకి ఉన్న మెయిన్ సబ్జెక్ట్ మ్యాటర్. అసలు బండ అంటే ఏంటి అన్నది ఒక వచనం ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి బండ ఎవరు అన్నది మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 10:4 ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమను ఎంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అంటే మనం ఇప్పుడు చూస్తున్నది ఎవరైతే వారి ఇల్లుని బండ మీద కట్టుకుంటారో ఆ ఇల్లు పడకుండా ఉంటది, పదిలంగా ఉంటది. అది కదా మనకి ఇక్కడ ఈ వచన ప్రకారం మనకు అర్థమవుతుంది. ఆ బండ ఎవరు అని అంటే క్రీస్తు. సో ఇక్కడ ఉపమాన రీతిలో చెప్పినా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరైతే క్రీస్తు అనే బండ మీద వాళ్ళ ఇల్లు కట్టుకుంటారో ఆ ఇల్లు పదిలంగా ఉంటుంది, ఆ ఇంటికి ఏ ప్రాబ్లం ఉండదు, ఆ ఇల్లు పడదు. కానీ ఎవరైతే ఇసుక మీద తన ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ ఇల్లు కూలిపోతుంది అని.
సో ఇది అంటే దీనికి అంటూ పెద్ద ప్రత్యేకమైన మనకి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా క్రీస్తు అనే బండం మీద మనం కట్టుకుంటే మన వ్యక్తిగత జీవితాలు స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా కానీ ఆత్మీయంగా అనుకున్నా కానీ ఏ విధంగా అయినా కానీ మనం పటిష్టంగా నిలబడి ఉంటాం. దాని ఇంటర్ప్రిటేషన్ అది మనకు అందరికి తెలిసిన విషయం. అయితే అసలు బుద్ధిమంతుడు ఎవరు, బుద్ధిహీనుడు ఎవరు అన్నది కూడా ఒకసారి వచనాల ప్రకారం మనం చూసేసుకున్నామంటే, బుద్ధిమంతుడు ఎవరు, బుద్ధిహీనుడు ఎవరు రెండు కూడా ఒకసారి మనం చూసుకొని దాన్ని బట్టి మనము ముందుకు వెళ్తాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. సామెతలు 15:24. వెంటనన్న పాపమును తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. బుద్ధిమంతుడు అంట పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొను అంటే బుద్ధిమంతుడు గురించి ఎక్స్ప్లెనేషన్ బైబిల్లో చాలా సందర్భాల్లో చాలా విధాలుగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మనం ఇక్కడ ఈ వచనం ప్రకారం చూసుకుంటే బుద్ధిమంతుడు అన్న వాడికి ఉన్న ఒక స్పెషల్ గుణము ఏంటి అని అంటే అతనికి ఒక స్పెషల్ ఆట్రిబ్యూట్ కానీ క్యారెక్టరిస్టిక్ కానీ అతనికి ఉన్న ఒక గుణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అతను పరమునకు పోవు జీవ మార్గమును నడిచేవాడట. అంటే బుద్ధిమంతుడు ఫోకస్ అన్నది పరమునకు పోవు జీవ మార్గమును నడవాలని, అంటే పరలోకంకి ఎట్లా వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఉన్నవాడిని బుద్ధిమంతుడి కింద బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఒక సందర్భంలో ఈ వచనంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఏంటంటే ఎవరు బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు అన్నవాడు అతని ఫోకస్ అంతా కూడా పరలోకంకి వెళ్ళాలి, పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకునేవాడట. అయితే అతను అలా వెళ్ళాలి అని ఆలోచన కలిగి ఉన్నవాడిని బుద్ధిమంతుడు, ఆ బుద్ధిమంతుడు తన జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటాడు. ఆ బండ మీద కట్టిన ఆ తన గృహము ఎప్పటికీ పడదు. అది బుద్ధిహీనుడు ఎవరు, బుద్ధిహీనుడు కూడా సామెతల గ్రంథంలోనే చూద్దాం, 10వ అధ్యాయము 25వ వచనం చూద్దాము. సుడిగాలి వీచక భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. ఓకే, భక్తిహీనుడు అంట, భక్తిహీనుడు అంటే సుడిగాలి వీచగా అతను లేకపోవును అంటే బుద్ధి, ఇప్పుడు బుద్ధిహీనుడు తను కట్టిన ఈ గృహమే పడిపోతుంది అంటున్నాడు. అతని జీవితం ఎలా ఉంటుందంటే అతను క్రీస్తునే బండ మీద తన ఇల్లు కట్టుకోలేదు కాబట్టి భక్తిహీనుడు. అలాంటి భక్తిహీనుడికి ఏమవుతుందంటే సుడిగాలి వీస్తే అతను చెదిరిపోతాడు. ఇది మనకి మామూలుగా మనకి ఇంత మటుకు అందరికీ అర్థమైన విషయాలే, కొత్త ఏమి కాదు, క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. అయితే మనం ఎంతసేపు కూడా మనకు మనం వ్యక్తిగతంగా ఆలోచించుకుంటాం, నేను నా జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి, క్రీస్తు వేసిన పునాది మీద అలాగే నా జీవితాన్ని కట్టుకోవాలి. కానీ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా మనము ఆలోచించవలసింది మన అంటే మన జీవితము కేవలం వ్యక్తిగతమా, అంటే నాకు నేనుగా నా జీవితాన్ని కట్టుకుంటే సరిపోతుందా, నేను నా మటుకు నేను పరలోకంకి వెళ్తే సరిపోతుందా, నేను చిన్నప్పటి నుంచి బైబిల్ చదివాను, వాక్యం అంతే బాగా తెలుసు, ప్రార్థనలో ఉన్నాను, నాకు ఎప్పుడో రక్షణ వచ్చింది, అప్పటి నుంచి నమ్మకంగా విశ్వాసంగా నేను బ్రతుకుతున్నాను అని మనకి మనము చాలా సార్లు మనం అనుకుంటాము, తలంచుకొని మురిసిపోతాము. ఇవన్నీ మనకి ఉన్న విషయాలే. అయితే ఇది కేవలం వ్యక్తిగతమా, ఈ ఇలాంటి జీవితం కలిగి ఉండడము మనకి ఇది వ్యక్తిగతము అని అనుకుంటే అక్కడ కొంచెం మనం పొరపాటు చేసిన వాళ్ళం. ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు అంటే ఏజ్ గ్రూప్ తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ కుటుంబాల్లోంచి వచ్చారు కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో క్రీస్తుతో సహవాసం కలిగి ఉండడం ఎంత ఇంపార్టెంటో అలాగే కుటుంబాన్ని కూడా కట్టవలసిన బాధ్యత కింద కూడా మన రోల్ ఉంది. అంటే మన జీవితం కట్టుకుంటే సరిపోతుందా, లేదు, ఈ బండ మీద మన కుటుంబాన్ని కూడా కట్టాలి, మన కుటుంబ జీవితాన్ని కూడా ఆ బండ మీదే కట్టాలి అని కూడా మన కొన్ని వాక్యపరంగా కొన్ని వచనాలు మనం చూద్దాం. మనమైతే మన జీవితాలని
క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటున్నాం. కానీ మన కుటుంబ జీవితం, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళలో అందరూ మోస్ట్లీ నేను అనుకోవడం నాకు తెలీదు, నేను తప్పైతే క్షమించండి, కానీ కుటుంబ యజమానుల కింద, కుటుంబ యజమానురాల కింద కూడా అనేకులు ఉండుండొచ్చు. అయితే మన మన జీవితం ఓకే అయిపోయింది, మరి మన కుటుంబ జీవితం, మన బిడ్డలు మన మీద డిపెండ్ అయిన డిపెండెన్స్ ని కూడా క్రీస్తు అనే బండ మీద కట్టవలసిన బాధ్యత కలిగి ఉన్నాము. అది మనం గుర్తెరగాలి. మనం ఒక వచనము ఆది కాండంలోంచి చూద్దాము. ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని. దేవుడు అబ్రహాము గురించి, అబ్రహాం గారి గురించి, నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను. దేవుడే మన దగ్గరకు వచ్చి, అంటే ఇప్పుడు ఈ రోజు నాకు, అంటే నా పేరును బట్టి ఆని కవితను, లేకపోతే ఇక్కడ చాలా మంది ఉషారాని, సత్యవతి, ఇలా పేర్లు ఉన్నాయి కదా. దేవుడు వచ్చి నేను ఆని కవిత నాకు తెలుసు అని అంటే, ఉషారాని నాకు తెలుసు అని, సత్యవతి, కిషోర్, ఇలా పేర్లు వాళ్ళు నాకు తెలుసు అని అంటే ఇంకా మన జీవితం ఇంతకంటే ధన్యత ఏమైనా ఉంటుందా? దేవుడే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్పారంటే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్టు. అంతకంటే ధన్యత ఈ జీవితానికి ఏమీ లేదు. అంతటి ధన్యత అబ్రహాము పొందుకున్నట్టు ఈ వచనంలో చూస్తున్నాం. ఎందుకు ఎందుకు దేవుడు అబ్రహాంని ఎరిగి ఉన్నారు? అతను చేసిన గొప్పతనం ఏంటి? ఈ వచన ప్రకారం అతను చేసిన గొప్పతనం ఏంటంటే, ఇక్కడ మనకి స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, చూడండి అందరూ. అంటే ఎట్లనగా యెహోవా అబ్రహాం గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. తన తర్వాత తన పిల్లలు కూడా నీతి మార్గంలో నడవాలి అని వాళ్ళని ఆజ్ఞాపించాడంట. అంటే అబ్రహాము తన కొరకు, తన జీవితం కొరకే ఆలోచించుకోలేదు, విశ్వాసులకు తండ్రి తను చూపించిన విశ్వాసం బట్టి నీతి మంత్రు కింద ఎంచబడ్డాడు. అదంతా మనకి తెలిసిన చరిత్ర కథ. అయితే అంత మటుకే కాదు, కానీ అబ్రహాము చేసిన డెసిషన్ ఏంటంటే తన తర్వాత తన బిడ్డలు కూడా నీతి మార్గంలో నడిచే వారి కింద అతను వాళ్ళని పెంచాడు, అతను వాళ్ళని ఆజ్ఞాపించాడు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని తన కుటుంబం అంతటిని కూడా ఆ క్రీస్తు అనే బండ మీద కట్టడానికి అబ్రహాం ముందుకు వచ్చాడు. ఆ విషయంని బట్టి దేవుడు ఎంతో సంతోషించి అలా చేశాడు కాబట్టి నేను అతను ఎరుగున్నాను అని దేవుడే చెప్తున్నారు అని అంటే, ఒక కుటుంబ యజమానుడికి కానీ, ఒక యజమానురాలకు కానీ ఒక గొప్ప, అంటే దేవుడు హర్షించే విషయం, ఒక గొప్ప బాధ్యత కలిగిన విషయం ఏంటంటే, మన జీవితాలు మనం కట్టుకుంటాము సరే, కానీ మనతో పాటు మన కుటుంబాలని కూడా మనం కట్టవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. అంటే నీతి న్యాయములు జరిగించే మార్గంలో నడిపించాలి కుటుంబాన్ని అనంటే చిన్న విషయం కాదు. ఇవాళ రేపు రోజులు అయితే బిడ్డల్ని క్రీస్తు మార్గంలో నడిపించాలంటే చాలా చాలా ప్రయాస కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి, అన్ని ఉన్నాయి. అవి చూస్తేనే, అవి వింటేనే, ఆ మాటలు బిడ్డలకి బోధిస్తేనే వాళ్ళు ఆ నీతి న్యాయములనే మార్గంలో నడుస్తారు. అప్పుడు వాళ్ళ జీవితాలను కూడా వాళ్ళు కట్టుకోగలుగుతారు. సో కుటుంబం అంతటిని కూడా కట్టే బాధ్యత అందరికీ ఉంది. వ్యక్తిగతంగా ఎట్లాగూ క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటాం, ఓకే సరే, కానీ అంత మటుకేనా? నా మటుకు నేను రక్షణ పొందేశాను, నేను పరలోకంకి వెళ్ళిపోతానంటే సంతోషమా? మనం జనరల్ గా చూస్తాము, ఒక్కొక్కసారి మనం ఎక్కడికన్నా వేరే ప్రదేశానికి వెళ్తే, ఇండివిజువల్ గా వెళ్ళాం అనుకుందాం, కుటుంబ సభ్యులు అందరితో పాటు కాకుండా వెళ్తే, అక్కడికి వెళ్ళినా మన మనసు ఇంటి మీదే ఉంటది, మనసంతా లాగుతా ఉంటది. ఇంటికి రాగానే బిడ్డలందరికి కానీ కుటుంబ సభ్యులకు కానీ ఏం చేస్తామంటే అక్కడ ఏం జరిగి అన్ని వచ్చి చెప్పేస్తాం. అంటే మనం ఒంటరిగా ఈ లోకంలో ఇంకో ప్రదేశానికి వెళ్తేనే మన మనసు ఒప్పుకోదు. అలాంటప్పుడు పరలోకంకి ఒంటరిగా వెళ్ళిపోతే మన మనసు ఒప్పుకుంటుందా? పరలోకం మన మొక్కల మీద వెళ్ళిపోతే లేదు లేదు, నాతో పాటు నా కుటుంబం కూడా రావాలి పరలోకంకి అని ఆశ కలిగి ఉంటుంది, మనకి అందరికీ ఉంటుంది. కాబట్టి ఆ ఆశకి అనుగుణంగా మన కుటుంబాలను కూడా మనము
క్రీస్తుని బండ మీద కట్టవలసిన వారమే ఉన్నాము. మనకందరికి ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను అనుసరించి మనము చేయవలసి ఉన్నాము. అయితే అలా చేయడం దేవుని దృష్టిలో ఎంతో ఘనత పొంది ఉంది. అలా చేశాడు అబ్రహాం కాబట్టి నేను అతను ఎరిగి ఉంటున్నానని. అంటే మనము కూడా చేస్తే దేవుడి దృష్టిలో ఇది కూడా లెక్కించబడి ఉంటది. అంటే మన కుటుంబాలను కూడా మనం కట్టే వారి కింద ఉన్నాము అని దాంట్లో అంటే ఈ వాక్య ప్రకారం మనకు అర్థమైంది. యెహోషువ అంటారు కదా, మీ సంగతి అయితే నాకు తెలియదు గాను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అతను, తన గురించి మాట్లాడట్లేదు. నేను నా కుటుంబం అంతా, కుటుంబ పెద్దకుండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే కుటుంబాన్ని కూడా కట్టేవాడు. కుటుంబాన్ని క్రీస్తుని బండ మీద కట్టే వాళ్ళ కింద మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కింద మనకి అర్థమవుతుంది. ఇంకొకటి కొత్త నిబంధనలో కూడా ఇంకొక సందర్భాన్ని చూద్దాం మనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో చూద్దాం మనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం 30 నుంచి చూద్దాము. ఇది 30 నుంచి చూద్దాం. సందర్భం ఏంటి అని అంటే ఇక్కడ చెరసాలలో ఉన్నప్పుడు పౌలు సీల వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు ఆ రాత్రి వాళ్ళు అక్కడ నుంచి తప్పించేసుకున్నారు అనుకొని జైలర్ ఉంటారు కదా, జైలర్ చెరసాల దీపమును తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు ఆ పౌలును స్థీలను సాగిలిపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెనని అనిను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతురని చెప్పి. చాలండి, కంటిన్యూ చేయండి. చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగి వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. తప్పించేసుకున్నారు అని భయపడిపోయి తన్ని తను చంపుకోబోతాడు. చంపుకోబోయినప్పుడు వాళ్ళు అయ్యో లేదు మేము ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు అతను అంటున్నమాట, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అడుగుతున్నాడు. నేనేం చేస్తే రక్షణ పొందుతాను అంటే వాళ్ళని, ఇతను చెరసాల అధిపతి జైలర్ కదా, అతను వీళ్ళు ఖైదీల కింద ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంత కష్టంలో కూడా దేవుని స్తుతించడము, వాళ్ళకున్న సంతోషము, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇంత డిఫరెంట్ గా ఎందుకున్నారని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత రక్షణను బట్టి వీళ్ళు ఇంత గొప్పగా ఉన్నారని ఎప్పుడైతే అతను తెలుసుకున్నాడో అతను అడుగుతున్న విషయం ఏంటంటే రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి, నేనేమి చేస్తే రక్షణ పొందుతారని. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతను ఇంటున్న వారందరికీ దేవుని వాక్యము బోధించింది. అయితే ఇక్కడ ఫస్ట్ నాకు చెప్పండి నేను రక్షణ పొందేస్తాను అని అనుకోకుండా అతను ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి అతని ఇంటి వారిని తీసుకొచ్చి తనకిని తన ఇంటి వారికిని రక్షణ సువార్త వినిపించాడు. వినిపించిన తర్వాత కుటుంబం అంతా కూడా బాప్తిజం పొంది రక్షణలోకి వచ్చారు. అంటే ఇక్కడ జైలాధికారి కింద ఉండి చెరసాల అధికారి కింద ఉండి అతను రక్షణ గురించి తెలుసుకున్నప్పుడు అతనికి ముందుగా అతని కుటుంబం గురించి తనకి కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఇంటికి వెళ్ళాడు, ఫస్ట్ నాకు ఇచ్చేయండి నేను ఇదైపోతాను నేను రక్షణ పొందేస్తాను దాని తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకొస్తాను అనట్లేదు. ఫస్ట్ తన ఇంటి వారిని కూడా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కుటుంబం అంతా కలిసి రక్షణ సువార్తని విన్నారు. ఓకే, అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించింది. రాత్రి ఆ గడియలనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగిన వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. అందరూ
ఫస్ట్ నా సంగతి నేను చూసుకుంటాను అని అనుకోవట్లేదు, నాతో పాటు నా కుటుంబం అంతా అందరినీ తీసుకొని వచ్చాడు. అందరినీ తీసుకొని వచ్చి ఆ రాత్రి ఆ సమయంలోనే వారందరూ కూడా బాప్తిజం పొందారు. అంటే ఒక కుటుంబ యజమానుడికి ఒక బాధ్యత కలిగింది ఏంటంటే కుటుంబం అంతటిని కూడా క్రీస్తుని బండ మీద కట్టవలసిన బాధ్యత ఉంది. అది చాలా ప్రాముఖ్యమైన బాధ్యత. నా పిల్లల్ని నేను చెప్పిన మాట వింటలేదు అని మన చేతులు కడిగేసుకునే పరిస్థితి కానే కాదు. వాక్యము చాలా గట్టిగా బోధిస్తుంది ఏంటి అని అంటే మనము మన జీవితాలు కట్టుకోవడంతో పాటు మనం మన కుటుంబాలని కూడా కట్టవలసి ఉన్న వారమే ఉన్నాం. మరి ఇది కేవలం యజమానులకేనా? ఇక్కడ చాలా మంది మోస్ట్లీ ప్రేయర్ మీటింగ్లు అంటే స్త్రీలే ఎక్కువ ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఏంటి, స్త్రీలు కింద ఇది నా బాధ్యత కాదు, ఇంటి యజమాని బాధ్యత కాబట్టి నాకు అసలు ఏ విధమైన సంబంధం లేదు, వాళ్ళు ఏం చెప్తే అది, మా వారు ఏం చెప్తే అదే చేస్తాను, నేను మా తండ్రి ఏం చెప్తే అదే చేస్తాను అని అనుకునే పరిస్థితి అంటే అది కూడా కాదు. స్త్రీలకి కూడా దేవుడు ఒక బాధ్యతనిచ్చారు. మనం ఒకసారి చూద్దాము సామెతలు 14:1 మొదటి వచనము. జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే ఇల్లు కట్టే బాధ్యత కేవలం పురుషుడిదే కాదు, స్త్రీది కూడా. స్త్రీకి కూడా ఆ బాధ్యత ఉంది. అలా ఇల్లు కట్టినామని జ్ఞానవంతురాలు కింద బైబిల్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా. బైబిల్ నిర్వచన ప్రకారము ఎవరు జ్ఞానవంతురాలు అంటే ఆమె తన ఇల్లు కట్టునని మనకు అందరికీ తెలిసింది. ఇంకొక సందర్భంలో చూసుకోవచ్చు కానీ మనకి సామెతలు 31 ఓకే గుణవతి అయిన భార్య గురించిన లక్షణాలు చెప్తున్నప్పుడు ఆమె తన ఇంటి వారి ప్రవర్తన అంతటిని కనిపెట్టుకొని ఉంటదని ఒక వచనం ఉంటుంది. తన ఇంటి వారందరూ ఇంట్లో ఉన్న వారందరినీ కనిపెట్టుకొని ఉండే పాత్ర అంటే పోషిస్తున్న వ్యక్తిని గుణవంతురాలు కింద వర్ణించబడి ఉంది. అంటే జ్ఞానవంతురాలు అయితే తన ఇల్లును కట్టుకుంటది అండి. అంటే ఇల్లు కట్టే బాధ్యత కేవలం పురుషుడిదే కాదు, స్త్రీది కూడా. ఓకే గృహంలోని యజమానురాలికి కూడా అంతే బాధ్యత కలిగి ఉన్నారు. అంటే మనము స్త్రీలు అనుకోవచ్చు నాకేం తెలుసు నా మాట ఎవరు వింటారు, లేదు. అందరి ప్రవర్తన గమనించుకుంటూ తన ఇల్లుని చక్కదిద్దుకుంటూ తన కుటుంబాన్ని కట్టుకోగలిగిన వ్యక్తిని జ్ఞానవంతురాలు, బుద్ధిమంతురాలు కింద. బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు గురించి కదా మనం డిస్కస్ చేస్తున్నాము. దాన్ని బట్టి చూస్తే ఎవరైతే తన ఇల్లును కట్టుకుంటారో, ఏ స్త్రీ అయితే తన ఇల్లును కట్టుకుంటుందో ఆమెని బైబిల్ ఎలా వర్ణించారు అని అంటే ఆమెని బుద్ధిమంతురాలు కింద వర్ణించారు. అంటే ఈ బాధ్యత స్త్రీకి కూడా ఉంది. ఎప్పుడు కూడా నేను బలహీనమైన ఘటాన్ని నాకేమొచ్చు నాకేం తెలుసు అని చేతులు దులిపేసుకునే సందర్భం కానే కాదు. బిడ్డల విషయంలో కానీ ఇంట్లో వారి విషయంలో కానీ స్త్రీకి కూడా అంతే సమానమైన పాత్ర ఉందన్నది మనం రియలైజ్ అవ్వాలి. కాబట్టి వ్యక్తిగతంగా మనం మన జీవితాలు కట్టుకోవాలి, కుటుంబాలని కూడా కట్టాలి. అంతేనా మన బాధ్యత అంటే మనం అందరము ఎక్కడ ఉన్నా గానీ మనమంతా కూడా ఒక సార్వత్రిక సంఘం, క్రీస్తు సంఘం. మనం అందరం కూడా సంఘం, ఒక సంఘం కింద. ప్లేసెస్ ని బట్టి మీరు ఆ చర్చ్ లో ఉన్నారు, మీరు కాకినాడలో ఉన్నారు, మేము హైదరాబాద్ లో ఉన్నాం, ఇంకోళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు. మనకున్న అనుకూలతను బట్టి ఒక మందిరంకి వెళ్తుండొచ్చు, ఒక స్థలము, ఒక ప్రదేశము, ఒక ప్లేస్ అని మనం ఏర్పాటు చేసుకొని పరిశుద్ధంగా దాన్ని భావించి మనం ఆ సంఘానికి వెళ్తున్నాం. కానీ ఒక మాటలో చెప్పాలంటే మనం అంతము ఒకటే సంఘం, అది క్రీస్తు సంఘం కదా. క్రీస్తు సార్వత్రిక సంఘంలోని సభ్యురం మనం. అలాంటప్పుడు ఈ క్రీస్తు అనే సంఘంని కూడా మనము కట్టవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. మనము కొన్ని వచనాలు చూద్దాము. ఒకవేళ నేను కానీ టైం ఎక్సీడ్ అయిపోతే మీరు నాకు చెప్పండి, అక్కడ ఆపుతాను. కానీ ఐఎమ్ అస్యూమింగ్ ఇంకా టైం చాలానే ఉందనుకుంటున్నాను, లేదంటే. ఓకే ఎఫీసీలకు రాసిన 2:11 చూద్దాము, దాని తర్వాత 11:12 చూద్దాం, తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. ఇదంతా చూసుకోండి, 11 ఎండింగ్ 22 చదువుకోండి. కానీ ప్రస్తుతం అయితే అంత సమయం లేదు కాబట్టి 11:12 మాత్రం మనం చూద్దాం.
కాబట్టి మునుపు శరీర విషయములో అన్యులమై ఉండి శరీరం మందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నత లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇస్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేరని వారై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఇంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనిడి. ఆయనను మునుపు రుణస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపులై ఉన్నారని. ఆగుదామండి, ఇక్కడ కొంచెం ఆగుదాము. ఇక్కడ ఈ వచనాలు బట్టి మనం చూస్తే, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి అంటే ఎవరైతే సున్నతి పొందని వారు ఉన్నారో వాళ్ళు అన్యుల కింద, తర్వాత సున్నతి పొందిన వారు క్రీస్తు తో పాటు ఉన్న వారి కింద. కాబట్టి శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతిలో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు, అంటే ఆ కాలంలో ఇస్రాయేలీలు అయితే సున్నతి పొందిన వారు, అన్యులైతే సున్నతి పొందిన, అది మనకి ఒక క్లియర్ డిస్టింక్షన్. అయితే ఇప్పుడు అలాంటి భేదము లేదు. అయితే ఆ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒకప్పుడు ఇస్రాయేలీలు అన్యులు అని రెండు కేటగిరీల కింద ఉండేవారు, కానీ మరి ఇప్పుడైతే మీరు అయితే ఇక్కడ మనం మళ్ళీ చూస్తున్నాం కదా, ఆయనను 13లో చూస్తాం, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. సో ఇప్పుడు ఆ భేదం లేదు, అది కొట్టివేయబడింది. కాబట్టి మనం అంతా కూడా ఇప్పుడు ఒకటే గ్రూప్ కి చెందిన వారము, క్రీస్తును అనుసరించి క్రీస్తు శిష్యులు. ఎవరు అంటే క్రైస్తవులు, అంతే. సున్నతి ఉన్నా సున్నతి లేదా దానికి అసలు ఏ మీనింగ్ కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే మనం అందరము సమీపస్తులమే ఉన్నాం. మన ఆరిజిన్ చూసుకుంటే మనము భారతదేశంలో పుట్టాం, కాబట్టి కొన్ని తరాల క్రితం మనము కూడా అన్యజనులమే. మన పితరులు ఒక కొంతమందికి 3, 4, 5, 6 తరాల ముందైనా కానీ మనం అందరం కూడా అన్యులమే. కానీ ఈ రోజు మనము అలా మనని మనం మన కుటుంబాలని చూసుకుంటే, ఎస్పెషల్లీ మనం అనుకుంటాం అన్యులమని, అసలు మనం కోవలోకి వస్తామని అనుకో. మనం క్రైస్తవులము, మేము క్రీస్తుని అనుసరించేవారు అని మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం, ఆనందిస్తాం దాంట్లో. ఆ విషయంలో అయితే మనం ఆనందిస్తాం కూడా. అయితే ఇప్పుడు ఏ భేదము లేదు, మరి ఏం చేయాలి? ఇదే అధ్యాయంలో 19 నుంచి చూద్దాము. కాబట్టి మీరిక మెదట పరజనులను పరదేశకులు నై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. చదవండి, మొత్తం చదవండి. ఆ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను చేసిన పునాదుల మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి నందుచూ ఉన్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. ఓకే, మనకిప్పుడు ఇప్పుడైతే మరి దూరస్థలం కాదు కదా, సమీపస్థలమై ఉన్నాం అయితే. కాబట్టి మీరు మీదట పరదేశం అన్యజనులు మీరు కారు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీసియస్ ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు మీరందరూ వేసిన పునాది మీద మీరందరూ కూడా, 22వ వచనంలో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అది మనకి ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే, మనం అందరము కూడా ఒక సంఘం, క్రీస్తు సంఘం. మనమంతా కూడా పునాది వేయబడింది. అపొస్తలులు వాళ్ళందరూ పునాది వేసిన దాని మీద మనం అందరూ కట్టబడి ఉన్నాం. అయితే మనమంతా కూడా మరి సంఘం కదా, మనం ఇప్పుడు అందరం సంఘంలోని సభ్యులం కదా. అండ్ మరి సంఘ బాధ్యత కూడా మనకి ఉండాలి కదా. మన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నాం, మన కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నాం, మరి సంఘంలో కూడా మన సభ్యులం. సంఘం అనగానే ఇప్పుడు మీరు మీ చర్చి వేరు మా చర్చి వేరు అని అనుకునే సందర్భం కాదు. మనం ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ సంఘముకి వెళ్తున్నా, ఏ డినామినేషన్ అయినా, ఏ చర్చ్ అయినా, మనం అందరం కూడా ఒక సంఘము. ఆ సంఘాన్ని మనం కట్టవలసిన బాధ్యత కలిగి ఉన్నాం.
మరి మనం ఎలా కట్టాలి అంటే మనం కట్టవలసింది మన కట్టడానికి మనము చేయవలసినది ఏంటి అంటే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం చూద్దాం. మూడవ అధ్యాయము 10 నుండి చూసుకుంటా వద్దాము. దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన కల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచు ఉన్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడును వేయ నేరడు. ఈ పునాది ఏసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, ఎండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఓకే, మనకి ఇక్కడ ఈ పత్రిక రాసింది పౌలు గారు కాబట్టి మనకి బిగినింగ్ లో చూస్తే దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్ల పునాది వేసిందని. మేము పునాది వేసాం, అపోస్తలుల్లో ఏ పౌలు గారు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు పునాది వేశారు. పునాది వేసిన తర్వాత మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడు అంటే ప్రతి వాడు అని అంటే మాకే ఉంది బాధ్యత, మేమే కట్టేస్తామే మీరు వచ్చేసేయండి అని చెప్పట్లేదు. ప్రతి వాడు కూడా ఎలాగూ కట్టుచున్నాడు అంటే ఎలాగూ కట్టుచున్నాడు అంటే కట్టాలి అని చెప్తున్నట్టు. ప్రతి వానికి ఒక బాధ్యత ఉంది. మన క్రీస్తు సంఘాన్ని కట్టవలసిన బాధ్యత కలిగి ఉన్నాము, అది మనం ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి వాడు ఎలాగు కట్టుచున్నాడో చూసుకోమంటున్నారు, అంటే కట్టమనే చెప్తున్నట్టు కదా. నాకేమొచ్చు, నేనేమి చేయలేను, నాకు వాక్యం చెప్పడం రాదు, పాటలు పాడడం రాదు, నాకు ఇది రాదు, నాకు అది రాదు, నేను ఎందుకు, నేను వెళ్తే సరిపోతుంది, నేను కానుకిస్తే సరిపోతుంది, ఇంత మటుకి ఆలోచించుకుని కొంతమంది వెనకడుగు వేస్తా ఉంటారు. ప్రతి వాడు అన్న దాంట్లో ఆ